मेगन कलेक्टा कदा इक ने स्टोर चुस्को क्रीम टू डेस बटर मिल्क उठा सो इधे वन लीटर की वैचा क्रीम अन्ट सो मेगड़ दीने इपू जनरल मन मज्जिग मन चतोवाली मज्जिग कव्वि इलां गुंतकटे चंदल मन इट सैड पड़को उठाएन मज्जिग चंदलने का वीडियो बा क्लीयर का कनपड़े का बट्टी ना दाला सो फस्ट इदंत नैन मेगन अंत इला ट्रांसफर से दीनों को वाटर वेको दीनों पोसेकूं इला सरपड़ वाटर वेसको इला ट्रांसफर से मज्जिग अने मनम चिक्कगा तागाला पल्चुका तागाला अनेदी तागुतारो अला वाटर याड चेसुकोनी मज्जिगलागा चेसुकोंडी एक्कुव मोत्तंलो तीसुकुंटे क्रीम एंटंटे मिक्सीलो वेसुकुंटे मन निमिषंलो अयिपोतदि काकपोते एंटंटे कोंचेम आ मज्जिग तागालन्ना पुल्लगा उंटाय अन्नमाट सो अंदुकनी इट्ला 2 डेस कोसार चेसनानिकि इदि मनकि जक्कगा मज्जिगलागा तागेयोच्चु बागुंटदि सो इप्पुडु ई मज्जिग कव्वं पेट्टि मनं కొంచెం సేపు ఇలా చిలుక్కుంటే ఏంటంటే మనకి వెన్నపూస సెపరేట్ అయిపోయి మజ్జిగ మజ్జిగ వెన్నపూసకి వస్తది కదా సో ఇది చూశారు కదా కొంచెం ఇన్కంఫర్టబుల్ గా ఉంటది అన్నమాట ఇలాంటి తీసుకుంటేనే చిందులన్నీ బయటపడిపోటము ఫ్రీగా ఉండదు సో అందుకని ఇలాంటి గుంత తెప్పల్లో చేస్తే ఏంటంటే మనం ఫాస్ట్ గా తిప్పుకోవచ్చు కూడా మీకు వీడియోలో బాగా కనిపిస్తదని చెప్పి ఇలాంటి దానిలో చేస్తున్నాను ఆల్్రెడీ నాకు ఆల్మోస్ట్ ఆల్ ఫామ్ కూడా అయిపోయింది చూసారా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం चूसर कदा इला मन एनपूस ईजीगा फाम अंदर कदा मन एपड़ना चुस्काले लेजु मज्जिग तो अन्न ती मज्जिग अन्नमलाकने आ रोज मार्निंग बॉक्स मन बैठपे मेगड़ बॉक्स ईजीग इला ते टाइम मन ईजीगा चुस्कुँ चल कोई टाइम पड़ताद वेपूस रावटों कोसम सो चूसर कदा ईजीगा फाम अ सो इपड़े मन इदंत वेन्नपूस तीसुकोनी बॉक्स लो स्टोर चेसुकुंटामु कानी दीनिकि जिड्ड अनेदि उंडिपोतू उंटदि मन अन्नी पात्रलतो पेट्टि कडिगाम अनुकोंडि दीन्नि अन्नी पात्रलु कूडा जिड्डुगा अयिपोतायि कदा सो फस्ट दीनिकि कडिगिना अन्नी पात्रलु जिड्डुगा अयिपोतायि एंदुकंटे दीनिकि कडुगुतां कदा वाटर पेट्टि ఆ వాటర్ అంతా మిగతా యుటెన్సిల్స్ మీద పడి జిడ్డుగా అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఈ జిడ్డు ఈజీగా పోయి మన పాత్రలతో పాటే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ టిప్ ఏంటో చూసే ముందు ఫస్ట్ ఈ వెన్నపూస అంతా తీసుకొని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము సరేది ఆల్మోస్ట్ ఆల్ నేను వెన్నపూసన అంతా నీట్ గా తీసుకున్నాను ఆ బౌల్ లోకి ఇక్కడ చూసారా కదా మన మజ్జిగ కవంతం చేసారు మీకు కొంచెం తొలకల్లా కనిపిస్తనే అదే మిక్సీలో వేసుకుంటే అన్ని తొలకలు అయితే మీకు ఉండవు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇలా రోజు మనం అన్నం వండుకుంటూ ఉంటాం కదా ఇలా విడిగా ఉడికించుకునే వాళ్ళకి జస్ట్ ఈ వెన్నపూస ఉన్న మజ్జిగ గుత్తుంది కదా ఆ డిప్ చేసి తీసేస్తే ఆ వేడికి ఏంటంటే ఆ వెన్నపూస అనేది కరిగిపోయి చక్కగా ఇంకా మనకి అన్నం పొడిపొల్లాడుతూ ఉంటదన్నమాట లేదు ఒకవేళ మీరు చేసుకునేసరికి లేట్ అయిపోయి అన్నం ఉడికిపోయింది అనుకో అప్పుడు కూడా ప్రాబ్లం లేదు జస్ట్ అలాగే డిప్ చేసైనా తీసేయొచ్చు లేదా మనం అన్నం ఉడికించుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉంటది కదా అన్నము జస్ట్ అలా పెట్టేసి మూత పెట్టేశారనుకోండి ఆ ఆవిరికి కూడా ఏమవుతదంటే ఆ వెన్నపూస చక్కగా కారిపోద్దన్నమాట మనం నీట్గా వాష్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకో టిప్ ఏంటంటే మనం కలపటం పప్పు చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసినప్పుడు ప్రెజర్ కుక్కర్ మనం ప్రెజర్ పోగాని లిడ్ తీసేస్తాం కదా తీసేసి ఒక్కసారి ఈ మజ్జిగ గుత్తుంది ఒక్కసారి డిప్ చేసి తీసేసి తర్వాత మీరు బాగా మెత్తగా మెదుపుకొని తాలింపు వేసుకోవచ్చు కూడా మనం ఆల్్రెడీ ఇలా డిప్ చేసి తీసేసరికి మనకు వాష్ చేసినట్టు ఉంటది సో అలా డిప్ చేసి తీగానే మీరు కొంచెం మనం అంటులు తోముకునేటప్పుడు యాజ్ యూజువల్ గా అన్ని పాత్రలతో పాటు ఈజీగా దీన్ని వాష్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూశారు కదా ఈ మజ్జిగ కవ్వ అనేది వాష్ చేసిన తర్వాత మీకు చూడండి ఎలా నీట్ గా క్లీన్ గా కనిపిస్తా ఉందో ఈ ఐడియా నేను ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఉపయోగపడతది అనుకుంటున్నాను సో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి స్టే ట్యూన్ టు శ్రీశాస్ట్రీ